వేటపాలెం. పూర్వం వేటపాలెం పంచాయతీ సమితి గుంటూరు జిల్లా బాపుట్ల తాలూకా చీరాల సంతరావూరు ఫిర్కాల 20 గ్రామాలతో. ఫిర్కా అంటే ఏమిటో తర్వాత చూద్దాం. 2/10/1957 జాతీయ విస్తరణ కేంద్రంగా ప్రారంభమయ్యి 17/11/1959 పంచాయతీ సమితిగా 21,396 చదరపు మైలుగా విస్తరించింది. ప్రస్తుతం 1964 బ్లాకుల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో భాగంగా ఒంగోలు అమ్మనబ్రోలు ఫిర్కాల 2 గ్రామాలు మరియు చీరాల సప్తాలూకా సంతరావూరుల 14 గ్రామాలు, బాపట్ల తాలూకులోని బాపట్ల యాజిలి 12 ఫిర్కా గ్రామాలు మొత్తం 35 పంచాయతీలతో అప్పట్లో వేటపాలెం పంచాయతీ సమితిగా అవతరించింది. స్థూలంగా చెప్పాలంటే ఆనాడు వేటపాలెం హద్దులు తూర్పున బంగాళాఖాతం, పడమర పర్చూరు పొన్నూరు పంచాయతీలు, దక్షిణాన ఒంగోలు కొలిసిపాడు పంచాయతీలు, ఉత్తరాన పలపట్ల రేపల్లె పంచాయతీ సమితులు హద్దులుగా ఉండేవి. రూరల్ వెల్ఫేర్ స్కీమ్. ఫిర్కాను మరింత అభివృద్ధి చేయాలని అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు రూరల్ వెల్ఫేర్ స్కీమ్ అని నెలకొల్పి రూరల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లను ఇంకా గ్రామ సేవకులను నియమించి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అప్పట్లోనే యువజన సంఘాలు, వయోజన విద్యా కేంద్రాలు, సామాజిక కేంద్రాలను ఇలా చాలా నెలకొల్పారు. మొదట్లో చెప్పుకున్నట్టు ఫిర్కా గ్రామాలంటే ఫిర్కా డెవలప్మెంట్ స్కీమ్ గురించి ముందుగా తెలుసుకోవాలి. 1948 ఫిర్కా డెవలప్మెంట్ స్కీమ్ అనే పేరుతో కొన్ని ప్రాంతాలు ఎన్నుకోబడ్డాయి. ఈ ఫిర్కా పరిధిలోనే ఎన్నుకోబడ్డ గ్రామాలలో అభ్యుదయ కార్యక్రమాలు నడపడానికి కొందరిని కార్యకర్తలుగా తీసుకున్నారు. వారినే గ్రామ సేవకులు అనే పేరుతో పిలిచేవాళ్ళు అప్పట్లో. అనంతరం విలేజ్ లెవెల్ వర్కర్స్గా వీళ్ళు పిలువబడ్డారు. ఈ రూరల్ వెల్ఫేర్ స్కీమ్ డెవలప్మెంట్ కోసం అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు విశేషంగా కృషి చేశారు. ఈ వేటపాలెం ప్రధాన వృత్తులు చూసుకుంటే ముఖ్యంగా చేనేత, తర్వాత చేపల వేట, ఉప్పు తయారీ, ఇసుక తీర ప్రాంతం అవటం వలన సరిక తోటలు, జీటి తోటలు, కూరగాయలు, పగనారు వేసేవారు. ఒక్కొక్క కమ్యూనిటీ ప్రాజెక్టు 3-4 NEC బ్లాకులుగా విభజించబడింది. మన రాష్ట్రంకి వచ్చేసరికి కేసీ కెనాల్ ప్రాజెక్ట్, వాయల్పాడు ప్రాజెక్టు, కాకినాడ ప్రాజెక్టు. జాతీయ విస్తరణ సేవా పథకం. 1952 దేశంలో మారుమూల ప్రాంతమైన నీలేఖరి అనే చోట కాంతిశీకుల పునరావాసానికి గాను శ్రీ ఎస్కే డే గారిచే ప్రారంభించిన పథకం. క్రమేపీ అది జాతీయ విస్తరణ పథకంగా మారి మరికొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిటీ ప్రాజెక్టులుగా ఏర్పాటు చేయబడ్డాయి. అప్పట్లో మన ప్రాంతంలో 3 కమ్యూనిటీ ప్రాజెక్టులు ఏర్పడ్డాయి. NEC బ్లాకులను స్థాపించడానికి 100 గ్రామాలు లేదా 66,000 జనాభా ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. 5 సంవత్సరాలకు గాను 7.5 లక్షల రూపాయల అభివృద్ధికి కేటాయించేవారు. ప్రతి బ్లాకులో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, వ్యవసాయ విస్తరణ అధికారి, పశుగణాభివృద్ధి అధికారి, ఇంజనీరింగ్ సూపర్వైజర్, సాంఘిక విద్యా ప్రచారకుడు, సాంఘిక విద్యా ప్రచారకురాలు, సహకార విస్తరణ అధికారి, విలేజ్ లెవెల్ వర్కర్లు ఇటువంటి వారు వర్క్ చేస్తూ ఉండేవారు.